శ్రీ సాయినాథ ఆయన మహా శ్రీ సాయి సచరిత్రము 42వ అధ్యాయం బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట రామచంద్ర తాత్యకోతే పాటిల్ల మరణం తప్పించుట లక్ష్మీబాయి సింధ్యకు దానము బాబా సర్వజీవ వ్యాపి ఈ అధ్యాయంలో బాబా తన దేహమును చాలించిన వృత్తాంతము వర్ణించితిమి గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయంతో కాంతిచే ఐక్య జీవితమందలి భయం నెట్లు త్రోసివేయగలదో మోక్షమునకు మార్గం ఎట్లు తెలుపగలదో మన కష్టములను సంతోషంగా ఎట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదారవిందములందు జ్ఞప్తి అందుంచుకొనిచో మన కష్టములు నశించును మరణము దాని నైజం కోల్పోవును ఐక్య సుఖములు దుఃఖములు నశించును ఎవరైతే తన క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను అది వారి మనసును పావనం చేయును బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట చదవరలు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి ఇప్పుడు వారు మహాసమాధి నెట్లు పొందిరో వినదురుగాక 1918 సెప్టెంబర్ 28వ తారీఖున బాబాకు కొంచెం జ్వరం తగిలెను జ్వరం 2-3 దినములు ఉండెను కానీ ఆ తర్వాత బాబా భోజనం మానెను అందుచే క్రమంగా బలహీనులైరి 17వ రోజు అనగా 1918 సంవత్సరం అక్టోబర్ 15 మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా భౌతిక శరీరము విడిచిరి ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కానీ ఎవరికీ బోధపడలేదు అది ఇట్లు జరిగెను 1916 సంవత్సరం విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లొంగన మనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి సీమోల్లొంగన మనగా గ్రామపు సరిహద్దు దాటుట బాబా తమ తలగుడ్డ కఫిని లంగోటి తీసి వారిని చించి ముందున్న దునిలోకి విసిరెను దీని మూలముగా దుని ఎక్కువగా మండెను ఆ కాంతిలో బాబా మిక్కిలు ప్రకాశించెను బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరిచెను ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువును మహమ్మదీయుడినో చెప్పండిరా అచ్చటున్న ప్రతివాడు గరగడ వణికిపోయాను బాబా వద్దకు పోవటకు ఎవరు సాహసించలేకపోయి కొంతసేపటికి బాగోజీ సింధే ధైర్యంతో దగ్గరికి పోయి లంగోటిని కట్టి ఇట్లనెను బాబా సీమోల్లొంగనము నాడు ఇదంతా ఏమి ఈరోజు నా సీమోల్లొంగనం అనుచు బాబా సటకాతో నేలపై కొట్టాను బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని సంశయించిరి ఒక గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చాను ఎప్పటి వల్లే దుస్తులు వేసుకొని చావడి ఉత్సవంకు తయారైన ఈ విధంగా బాబా దసరా నాడు సమాధి చెందుతుమని సూచించిరు కానీ అది ఎవరికి అర్థం కాలేదు దిగువ వివరించిన ప్రకారం బాబా మరొక సూచన కూడా చేశాను రామచంద్ర తాత్యకోతే పాటిల్ల మరణం తప్పించుట ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించారు కానీ అవి గుణమివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధంగా ఉండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచాను పాటిల్ బాబా పాదములు పట్టుకుని నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించేదనో దయచేసి చెప్పుడు అనెను దాక్షిణ్యమూర్తికి బాబా నీ వాతురత పడవద్దు నీ చావు చీటీని తీసివేసి తిని త్వరలో బాగుపడదవు కాని తాత్యాకోతే పాటిల్ గురిచే సంశయించుచున్నాను అతడు 1918 విజయదశమి నాడు మరణించును ఇదెవరికీ తెలియనివ్వకు వానికి కూడా చెప్పకు చెప్పినచో మిక్కిలి భయపడును అని గద్దించిరి రామచంద్ర దాదా జబ్బు కుదిరేను కానీ అతడు తాత్య గురించి సంశయించుచుండెను ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య 2 సంవత్సరములలో మరణం చెందును అనుకునెను దీన్ని రహస్యంగా ఉంచాను ఎవరికీ తెలియనివ్వలేదు బాలశింపికి మాత్రమే చెప్పాను రామచంద్ర పాటిల్ బాలశింపి ఇరువురు మాత్రమే తాత్య గురించి భయపడుచుండ్రి రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను కాలము వేగముగా కదిలిపోయాను 1918 భాద్రపదము ముగిసెను ఆశ్వీజము సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను మంచము పట్టెను అందుచే బాబా దర్శనముకై రాలేకుండెను బాబా కూడా జ్వరంతో ఉండెను తాత్యకు బాబా ఎందు పూర్తి విశ్వాసం ఉండెను బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను దైవమే వారి రక్షకుడు తాత్య రోగం అధికమయ్యాను అతడు కదలలేకపోయాను ఎల్లప్పుడూ బాబాని స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించుచుండెను విజయదశమి సమీపించి చుండెను రామచంద్ర దాదా బాలశింపి తాత్య గురించి మిగిలి భయపడిరి వారి శరీరములు వనకసాగాను శరీరమంతయు చెమటలు పట్టెను బాబా నుడివిన ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చాను అనుకునిరి విజయదశమి రానే వచ్చాను తాత్య నాడి బలహీనమయ్యను త్వరలో ప్రాణం విడిచునని అనుకునిరి ఇంతలో గొప్ప వింత జరిగాను తాత్య నిలిచెను అతని మరణము తప్పెను అతని బదులుగా బాబా దేహత్యాగము చేశాను వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను బాబా తన ప్రాణమును తాత్య కోసం సమర్పించనని జనరు అనుకునిరి బాబా ఎందుకు ఇట్లు చేశానో బాబాకే తెలియను వారి కృత్యముల అగోచరములు ఇవ్విధముగా బాబా తన సమాధిని సూచించిరి తమ పేరుకు బదులు తాత్య పేరును తెలిపిరి ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీ పండరిపురంలో ఉన్న దాసగనుకు బాబా స్వప్న సాక్షాత్కారం ఇచ్చి ఇట్లనిరి మసీదు కూలిపోయినది భర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలము విడిచిపెట్టినాను ఆ సంగతి నీకు తెలియచేయుటకే వచ్చినాను వెంటనే అక్కడికి పొమ్ము నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము సిరిడి నుంచి వచ్చిన
ఉత్తరం వలన కూడా దాసకనుకు సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో సిరిడి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయటకు ముందు రోజు భగవన్నామ స్మరణ చేశాను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారంను స్వయంగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానం చేశాను. లక్ష్మీబాయి సిందేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుట మిగుల సవ్యంగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయం ఎప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుని మంచి స్థితిలో ఉన్నట్లు కనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనునని అందరూ అనుకునిరి. తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సిందేకు కొంత ద్రవ్యము దానము చేయ నిశ్చయించాను. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సిందే ధనవంతురాలు. సుగుణవతి రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సభతి తాత్య లక్ష్మీబాయి సిందే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేదు. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నదమ్మా. వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఆగుము, నేను రొట్టె తెచ్చేదను అనెను. ఆమె అనిన ప్రకారం త్వరగా రొట్టె కూర తెచ్చి బాబా ముందర పెట్టాను. బాబా దాన్ని అందుకొని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి అడిగాను, ఇదేం బాబా, నేను పరిగెత్తుకుపోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనా తినకుండా కుక్కకు వేస్తావా అనెను. అనవసరంగా నాకు శ్రమ కలగజేసితివి అనెను. అందులోకి బాబా ఇట్లు అనెను, అనవసరముగా విచారించదు వేళ, కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిదే. కుక్కకు ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాణి వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయమే. బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులు గట్టి బాధ కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో ఎట్లు పెట్టవలనో చూపించాను. ఆనాటి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. ఆనాటి నుండి బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండేడు వారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయకి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథ విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులు ఎందుకు వెళ్ళడని తెలుసుకోనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి ఎందుకునిది. ఆమెను మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయిపెట్టి ఒకసారి 5 రూపాయలు, ఆ తర్వాత 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియచేయను, లేదా ఇది సీమల్లోంగన సమయమును ఇచ్చు దక్షిణ అనుకునవచ్చును. లక్ష్మీబాయి సిందే ధనమును ధనవంతురాలు అగ్గుడిచే ఆమెకు ధనం అవసరం లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులు గురించి బోధించి ఉండవచ్చు. భాగవత ఏకాదశి స్కందము 10వ అధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధములుగా భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారం మొదట 5, తదుపరి 4, మొత్తం 9 ఇచ్చాను. ఒక్క 9 కాక 9 ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల నాణములు ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా. అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడను. తన భక్తులపై గల ప్రేమానురాగములు ఎందు తగులు కొనుక్కుంటున్నట్లు వారందరినీ లేచిపోమ్మనిరి. కాకసాహెబ్ దీక్షిత్, బాపుసాహెబ్ బూటి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడకపోయి భోజనం చేసి రమ్మనను. వారు బాబాను విడవట్లేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనసునందు ఇష్టము లేకపోయినప్పటికీ పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరముగా ఉండనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనసు బాబాపై ఉండెను. వారు భోజనము పూర్తి చేయక మునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చాను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగుల శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు ఒత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. దివ్య రక్షా కవచ యంత్రానికి